అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, అయితే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది. అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు. ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు. మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ, అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఎప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం. అసెంబ్లీ ఉంది, అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళు తప్పు చేస్తే మనం వేలు తెచ్చుకోవడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి ఒకళ్ళు ఒకళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం, ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే, ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల చేయి వెనుకబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సహాయించుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి పడి అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా, ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతాను, మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే. ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీదరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు చాలా అంత అంటే, ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. మనకి ఒక గుర్తింపు, మనకి ఒక గౌరవం, మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు, అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఏం జరుగుతుంది నర్సల్ గారు టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి దాన్ని డైవర్ట్ చేయడం టాపిక్ ని నడుస్తా, ఇది మంచి సంస్కృతి కాదు.
అది మంచి సబ్సిడీస్ కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి. మీరు మనుషులు కాదు, మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మేము కాదు, కుటుంబ సభలే కాదు, ప్రజానికం నా అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. దాని ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో నలుగురు ఐదుగురు ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదాల పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అయినా ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నాం, అనుకున్నప్పుడు వద్దు వదిలే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. మనంతా మేమంతా కూడా పలుకున్నాం, ఇంకా జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇంకా ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడండి ఏదంటే. అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీద తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు, మళ్ళీ అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు జనం. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది. భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా చూస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి. పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేను. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలి రాష్ట్రాన్ని, దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు ఆయన. సరే మళ్ళీ మీకు అధికారం వచ్చింది, ఓకే, దానికి ఒక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతేకాని దాంతో మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయన ఇచ్చే మీకు ఇచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి, వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికి ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అండగట్టారు. అది మర్చిపోకండి, ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం, ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో, నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అలా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూ పూర్తి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో, చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యంగుండనో, అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడినా ఇంకా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి.
ఇక నా హెచ్చరిక మీ మీకందరికీ ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు వాటి అన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం అబర్దా నేను అదే చెప్పాను సార్ ఇన్నాకడ బాలకృష్ణ గారు ఒక అమాయక చక్రవర్తి వాళ్ళ బాబు ఏది చెప్తే అదే ఆయనకి ఎక్కేస్తారు తప్పితే వేరేది కనపడట్లేదు ఇవాళ మనకేం అర్థం అవుతుందంటే గత చరిత్ర చూసుకున్నా ఇవాళ చూసుకున్నా చరిత్ర ఎన్టీ రామారావు గారిని కూలదోల్సిన చరిత్ర చూసుకున్నా ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ హై డ్రామా మెలో డ్రామా చూసుకున్నా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే పాపం రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వినేసే పరిస్థితిలో అది నిజమని నమ్మేసి స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్లాడు కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన మాటలు చెప్పుడు మాటలు విని ఆయన బాలకృష్ణ గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు జరగలేదయ్యా మొర్రో మేము అనలేదు బాబు ఇక్కడ ఉన్నది మనుషులయ్యా ఆడపిల్లని ఎందుకంటారు తోబొట్లు లాంటి ఒక అమ్మాయి ఒక లేడీ గురించి ఎందుకు మాట్లాడతారు ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడతారు మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా మా ఇంట్లో వాళ్ళంటే మాకు బాధలు ఉండవా ఆ మాత్రం విఘ్నత లేకుండా ఎవరున్నారు ఇక్కడ అందుకే చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అది నిజం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అనలేదయ్యా బాబు అని చెప్తుంటే బాలకృష్ణ గారు కూడా మీ ద్వారా మళ్ళొకసారి చెప్తున్నాం ఇక్కడ ఏమీ అటువంటి సంఘటన జరగలేదు అనలేదు ఎవరిని ఈ మొగోళ్ళు తిడుతున్నారు తిట్టించుకుంటున్నారు ఇవన్నీ కూడా దాదాపుగా రాష్ట్రం విడిపోయిన కానీ మనం చూస్తున్నాం కదా 2014 నుంచి తిడతం తిట్టించుకోవటం ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా జరుగుతా అలవాటు అయిపోయినాయి కదా ఈ అసెంబ్లీకి అలవాటు చేసిన ఆయన ఎవరు వాళ్ళ బావగారే కదా దేవాలయంలో ఈ రకంగా బూతులు మాట్లాడే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరు అలవాటు చేసింది ఎవరు సాంప్రదాయం ఇది ఇటువంటి సాంప్రదాయాల్ని తయారు చేసింది ఎవరు బాలకృష్ణ గారికి మరొకసారి మీ ద్వారా తెలియజెప్పేది శ్రీమతి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారిని మీ సోదరి గారి గురించి ఎన్టీ రామారావు గారి కుమార్తె గురించి ఎవరూ ఏమీ అనలేదు అది అసత్యం ఏంటి టీడీపీ ఏం ప్రశ్న అడిగింది చెప్పండి ఏం ప్రశ్న అడిగింది నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఆయన తన స్టేట్మెంట్ని గడిచిన 2.5 సంవత్సరాల్లో వ్యవసాయానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమేం చేసిందో కేటగారికల్గా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్తున్న సందర్భం ఏం మాట్లాడారు మీరు చెప్పండి మీరు అందరూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో ఉన్న సహచర శాసనసభ్యులు కానీ వ్యవసాయం మీద ఏమైనా ఒక ప్రశ్న ప్రశ్నించారా వాయిస్ రేజ్ చేశారా లేదా కన్నబాబు గారు నువ్వు చెప్పే అసత్యాలు వాస్తవం ఇది అని ఎక్కడన్నా చెప్పారా అది లేకపోగా కన్నబాబు నువ్వు పార్టీలు మారావు పార్టీలు మారినోడు ఎవడు అసలు చంద్రబాబే పార్టీలు మారాడు కదా పార్టీలు మారింది అసలు మీ ప్రెసిడెంట్ ఎవడు మీ టీడీఎల్పీ లీడర్ ఎవరు పార్టీలు మారలేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు గారిని బూతులు తిట్టి ఎన్టీ రామారావు నేను పోటీ చేస్తాను ఇందిరాగాంధీ చిటికేస్తే నేను ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని ఓడిపోయిన 3 నెలలకే ఎన్టీ రామారావు గారు పంచం చేరినోడు ఎవడు ఆయన వాళ్ళ నాయకుడు కదా ఈయన పుడతాను తెలుగుదేశంతో పుట్టాడండి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు ఏ పార్టీలో ఉన్నాడు ఈ మాట్లాడతాం కన్నబాబు నువ్వు పార్టీ మారావు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందులోకి వచ్చావు ఎవడు అక్కడ అన్నోళ్ళందరూ మారినోడు ఎవడున్నాడు ఇంకోటి ఏం మాట్లాడతారు బాబాయ్ గొడ్డలే మనమే కదా ఉన్నది ప్రభుత్వం నడిపింది వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం నడిపింది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మరి ఆ రోజు అవినాష్ రెడ్డి లోపలైపోయారా ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు మీరు
అది వాస్తవం కాదు కాబట్టి ఇందులో అవినేష్ రెడ్డి గారి పాత్ర లేదనేది మీ మనసుకు కూడా తెలుసు కాబట్టి ఆ రోజు మీరు ముద్దాయిగా చేయలేపారని ఏం చేశారు మరి ఆ రోజు మీ ప్రభుత్వం ఏముంది పోలీసులు మీరు మీరే కదా ప్రభుత్వం మీదే హోమ్ మినిస్టర్ మీరే కదా ఎక్కడ చూపించు వినిపించండి ఇప్పుడు మీ దగ్గర ఉంటే వినిపించండి సరే వినిపించండి సార్ అది ఉంటే అరే వినిపించి ప్రశ్నించండి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి తమ్ముళ్ళగా తయారయ్యారు మీరు మనం ఒక మాట అనేప్పుడు ఇదేం చిన్న విషయం కాదు సార్ ఇది ఆట ఆట ఆషామాషి విషయం కాదు నువ్వు దొబ్బేసావు లేదా నువ్వు తినేసావు నువ్వు లంచుకోండి అన్నంత ఆషామాషి కాదు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇది మాట ఎంత ఎంత సెన్స్ ఎంత సున్నితమైన అంత యదాలాపంగా ఎలా మాట్లాడతారు మీరు కూడా మీరు సర్క్యులేట్ చేశారన్నారు కదా చూపించండి ఈ పార్టీకి ఉంటే మా బతుకులు ఇట్లా ఉండేయా కానీ నిజంగా వాళ్ళ దగ్గర అది ఉంటే మీరు చెప్పినట్టుగా మేము ఇలా ఇవాళ మా బతుకులు ఇలా ఉండేయా ఇప్పుడు ఇది చాలా అన్యాయం సార్ ఇది దుర్మార్గమైన క్రీడ ఇది అంటే శృతి మించి అంటే ఒక స్థాయి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు రాజకీయాలకు వచ్చేస్తే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్ కట్ చేస్తే వెంటనే వీడియో అట రికార్డ్ చేయగలిగారు సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ డ్రామా ఇది ఏం మాట్లాడాలి ఏం చేయాలి అసెంబ్లీలో రికార్డ్ చేసి బయటికి ఎందుకు వదులుతారు ఎందుకు రికార్డ్ చేస్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మైక్ కట్ చేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుద్ది కదా వెంటనే ఫోన్ ఎట్లా ఆన్ చేయగలిగాడు ఎట్లా రికార్డ్ చేయగలిగాడు దాన్ని బయటికి ఎట్లా అంటే ఇది ఒక డిజైన్డ్ ఒక ఇంజనీర్డ్ మెలో డ్రామా ఇది కానీ దుర్మార్గం ఏంటంటే మేము కూడా బాధపడేది ఏంటంటే ఇంత దుర్మార్గమైన రాజకీయ క్రీడలకు ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తామనేది దుర్మార్గమైంది మొగోళ్ళు మొగోళ్ళు బూతులు తిట్టుకోవటం మొగోళ్ళని మొగోళ్ళు అసభ్యంగా మాట్లాడుకోవటం వ్యక్తిత్వాన్ని కించపరచుకోవటం అయిపోయి చివరికి ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితికి రావటం అనేది ఇంతకన్నా రాజకీయాల్లో హేమైంది ఇంకేముండదు సంఘటన ఉండదు మరొకసారి మీకు చెప్తున్నాను అవాస్తవాలు మీరు చూడకుండానే ఉంది తిప్పుతున్నారని మాట్లాడినట్టే అందరూ కూడా నమ్మే స్థితిలో ఉన్నారు వాస్తవం కాదు భువనేశ్వరిదేవి గారిని ఎవరూ ఏం మాట్లాడలేదు వారికి కూడా చెప్తున్నాను వారి అక్కగారు నిన్న ట్వీట్ చేశారు తొందరపాటు ఉండకూడదనేది లోకేశ్వర్ గారి మాజీ మంత్రి ఆవిడ సీనియర్ రాజకీయ నాయకులు ఆవిడ కూడా చెప్తున్నాం తొందరపాటు కాదు వాస్తవాలు తెలుసుకుని మనం మాట్లాడాలి మరిదంటే పడదంటారు ఓ పక్క మరి దుర్మార్గుడు అంటారు మరిది ఉన్న పార్టీలో మేము ఉండమంటారు మరితో వ్యతిరేకమే మాకు అంటారు వాళ్ళు ఆయన చెప్పింది ఎట్లా నమ్ముతారు మీరు గతంలో నమ్మి మోసపోయారు కదా మీ నాన్నగారి గురించి మీకు మీ భర్త గారికి చెప్పి మిమ్మల్ని రామారావు గారికి వెన్నుపోట్లు మిమ్మల్ని కూడా చేర్చి మీతో కూడా మీకు కూడా చేతికి కట్టించి మీతో కూడా ఒక పోటు పొడిపించి మీరు వెంటనే తెలుసుకుని వెనక్కి మళ్ళారు కదా మీరు మీ భర్త గారు ఇంకా మీరు ఎన్నిసార్లు మోసపోతారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆయన మాటలు నమ్మి అది యువతలో ఉన్నది కూడా సభ్యత సంస్కారం తెలిసినటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేనా నమ్మండి మీరు అంటే ఆయన బొబ్బులు బెమ్మన్న గారి పాత్ర వేస్తున్నట్టున్నాడు ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ఏమైనా తీస్తున్నాడు షూటింగు ఆయన 5 ఏళ్ళు శాసనసభ్యుడు కొన్నట్టుగా 14 నుంచి 19 మరి అప్పుడు కనపడలేదు ఆయనకి సభ ఎట్ట నడుస్తుందా అప్పుడు కూడా ఒక మాట ప్రెస్ మీట్ పెడితే బాగుండేది ఇంట్లో అందరం విలేకరుని పిలిచి ఇప్పుడు పిలిచినట్టే పిలిచి విలేకరులకి చెప్తే బాగుండేది కదా సభ చాలా అసహ్యంగా ఉంది సభాపతి సరిగ్గా నడపట్లేదు ఏకపక్షంగా నడుస్తున్నాడు మా బావ ఏది చెప్తే తందా అంటున్నాడు కోయల్ శివప్రసాద్ గారు అని ఆ రోజు చెప్పచ్చు కదా అప్పుడు మేము కూడా ఆహా శభాష బొబ్బిలి బెమ్మన్న సినిమా మా కాదు నిజంగా బొబ్బిలి బెమ్మన్న అయినా చెట్టు మోడ్లో కట్టి దిగేసి తీర్పు చెబుతాడు అనుకునేవాళ్ళం కదా నిజంగానే బ్లాక్ డే
నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా బ్లాక్ డే. 40 ఏళ్ల అనుభవం ఉన్నానని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయం కోసం ఇంతలా దిగజారుతారు, ఇంత అసత్యాలు మాట్లాడతారు అనేదానికి ఇంతకన్నా బ్లాక్ డే మరొకటి ఉండదు.